పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు అమరావతిలో ఇంత చేతగానే ముఖ్యమంత్రి మనకు అవసరమా బాబోస్తే జాబ్ వస్తుంది అన్నారు ఎవరికి వచ్చింది చంద్రబాబు గారి కొడుకు లోకేష్ కు మాత్రమే వచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశాడు లోకేష్ ని ఈ పొప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు ఆలు కూడా రావు కాని అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఏ అర్హత ఉందని ఏ అనుభవం ఉందని ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు మంత్రి పదవులు అప్పగించారు చంద్రబాబు గారిని అడుగుతున్నాం ఇది పుత్రవాత్సల్యం కాదా చంద్రబాబు గారి కొడుకేమో మూడు ఉద్యోగాలు మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు పైగా సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు ఈ లోకేష్ కంట చాలా అవార్డులు వచ్చాయంట ఈ పొప్పు గారికి అవార్డులు ఇచ్చారట ప్రజలకు ఏం మేలు చేస్తాయి ఈ అవార్డులు దేనికి పనికొస్తాయి ఈ అవార్డులు నాలుక గీసుకోవడానిక అవతల తెలంగాణలో కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి అయ్యాడని ఈయన కూడా నాకు అదే కావాలని ఇప్పించుకున్నాడు పోనీ ఆయనలాగా ఏదైనా ఒక్కటంటే ఒక్క పెద్ద కంపెనీ అన్నా తెచ్చాడా అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు చివరికి మైక్రోసాఫ్ట్ వస్తుంది వస్తుంది అని వీళ్ళు గొప్పలు చెప్పుకున్న 12 గంటల లోపు మాకా ఉద్దేశం లేదు అని వాళ్ళు ప్రకటించారు అంత సమర్థుడు ఈ పొప్పు గారు పోనీ మంచి చేయకపోతే చేయకపోయాడు కనీసం చేతగాని వాడిలాగా ఊరుకున్నా బాగుండేది ఈ పొప్పు గారు ఏం చేశారో తెలుసా ప్రభుత్వం దగ్గర మాత్రమే ఉండాల్సిన సమాచారం అంటే ప్రజలకు సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఓటర్ డీటెయిల్స్ లాంటివి దొంగలించి తనకు కావాల్సిన ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసుకున్నాడు ఆవు చేనులో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అని ఒక సామెత దగా చేయడంలో అన్ని తండ్రి పోలికలే ఈ పొప్పు గారికి ఈయన చేసిన దిగ్గుపానం దిక్కుమాలిన పనికి ఈరోజు ఏ కుటుంబంలో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఏ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది అని అన్న అతి సున్నితమైన సమాచారం కాస్త బయట బజార్లో పడింది వీళ్ళ నాయకులు మన కర్మ కాకపోతే ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.